Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెండేళ్ల తర్వాత నరసాపురానికి రఘురామ, భద్రత కోసం కేంద్రానికి లేఖ. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తన సొంత నియోజకవర్గం నరసాపురానికి తిరిగి రానున్నారు. 2.5 ఏళ్ల విరామం తర్వాత నరసాపురానికి వచ్చేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నరసాపురానికి వస్తే వైసీపీ ప్రభుత్వం తనను టార్గెట్ చేసే ప్రమాదం ఉందని భావించి ఇన్నాళ్ళు ఢిల్లీ, హైదరాబాద్కే పరిమితమవుతున్న రఘురామ ఈసారి ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ప్లాన్ చేసుకున్నారు. 2.5 ఏళ్ల క్రితం వైసీపీ సర్కార్తో వివేదించిన రఘురామకృష్ణరాజుపై వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా కేసులు పెట్టారు. వీటిపై విచారణ కోసం తనను అరెస్టు చేస్తారని భావించిన రఘురామ ఢిల్లీ వెళ్ళిపోయారు. మధ్యలో ఆపరేషన్ కోసం హైదరాబాద్ వచ్చిన తిరిగి ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యలో ఆయన్ను రాజద్రోహం కేసు క్రింద అరెస్టు చేసిన వైసీపీ సర్కార్ గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చింది. అనంతరం కోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రిలో చేరిన రఘురామ అనంతరం డిశ్చార్జ్ కాగానే ఢిల్లీ వెళ్ళిపోయారు. ఇప్పుడు 4 జూలై భీమవరానికి ప్రధాని మోదీ వస్తున్నారు. ఆయన టూర్కు ముందే 2 జూలై రఘురామ నరసాపురం వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. 2 జూలై వచ్చే రఘురామ 3-4 తేదీల్లో కూడా నరసాపురంలోనే ఉండబోతున్నారు. దీంతో తనకు అదనపు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఆయన లేఖ రాశారు. రఘురామ కోరిన భద్రత లభిస్తే ఆయన నరసాపురం వచ్చే అవకాశాలున్నాయి. గతంతో పోలిస్తే వైసీపీ సర్కార్పై దాడి తీవ్రత తగ్గించిన రఘురామపై జగన్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.